ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అసెంబ్లీ పార్లమెంటు అభ్యర్థుల జాబితా త్వరలో విడుదలవుతుంది. గత కొన్ని రోజులుగా పొత్తుల విషయంలో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఎట్టకేలకు 47 అసెంబ్లీ 8 పార్లమెంటు స్థానాలను తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని సీట్లను వాళ్ళు కేటాయించడం జరిగింది. ఈ కేటాయించిన సీట్లలో మేము విజయం సాధించేందుకు అనేక ప్రణాళికలు ఉన్నాయి. ముఖ్యంగా గత UPA 1 UPA 2 భారతదేశాలకు అందించినటువంటి పరిపాలన, వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళకి సంబంధించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడము, నిరుద్యోగం తాండవించడము, అధిక ధరలు ఆకాశానికి వెళ్ళడము, ఇట్లాంటి అనేక విషయాలను మేము తీసుకొని ముందుకెళ్ళబోతున్నాము. అదేవిధంగా మోడీ పాలనలో ఏ రకంగా గుజరాత్ అభివృద్ధి చెందింది, రైతులకు నిరంతరంగా విద్యుత్ సరఫరా ఏ రకంగా ఇవ్వగలిగినారు, అక్కడ ధరలను ఏ రకంగా కంట్రోల్ చేయగలిగినారు, సౌర విద్యుత్ శక్తిని ఏ రకంగా పెంపించగలిగినారు, ఇదే దిశలు కాకుండా నిన్ననే మా జాతీయ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షులు మురళ్ మనోజర్ గారు మేనిఫెస్టో విడుదల చేయడం, ఆ మేనిఫెస్టోకు సంబంధించిన అనేక విషయాలను ఈరోజు ప్రజానీకం, దేశ ప్రజానీకం అంతా కూడా ఆమోదించడమే కాకుండా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేనిఫెస్టోను ముందుకు తీసుకెళ్ళడము, తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి భారతీయ జనతా పార్టీ ఎలాంటి పాత్ర పోషించింది, ఏ రకంగా పార్లమెంట్లో కొట్లాడింది, పార్లమెంటు బయట ఏ రకంగా వ్యవహరించింది, ఓటు వేసేయడంలో ఏ రకంగా రాజ్యసభలను పార్లమెంట్లో ఓటు వేయడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే విషయాన్ని ప్రజలంతా కూడా చేస్తున్నారు. ఈ అంశాలను ముందు పెట్టుకొని మేము ప్రజల దగ్గరికి వెళ్తాము. ప్రజల దగ్గరికి వెళ్ళడమే కాకుండా ప్రజలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కృతజ్ఞతను ఈ ఓటు ద్వారా ఇవ్వాలని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న దృష్ట్యా మేము అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ఈ అంశాలను ఇటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేసిన దురాగతాలు, అదేవిధంగా మోడీ చేస్తున్న పాలన, ఈరోజు మోడీని మొట్టమొదటిసారిగా దేశ ప్రజలందరూ కూడా మొదటి ప్రైమ్ మినిస్టర్గా అంగీకరించిన పరిస్థితి, ఏ సర్వే చూసినా, ఏ నేషనల్ మీడియా సర్వే తీసినా, ఏ న్యూస్ ఏజెన్సీ సర్వే తీసినా కూడా ఈరోజు 50 నుంచి 60% ప్రజలు మోడీని, నరేంద్ర మోడీని ప్రైమ్ మినిస్టర్గా చూడాలనుకుంటారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 9 సంవత్సరాలుగా అటు UPA 1 UPA 2 పూర్తిగా ప్రజలందరూ మోసం చేసి 1200 మంది విద్యార్థులకు ఒక మృతికి ఒక కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మే పరిస్థితులు కానీ ఆదరించే పరిస్థితులు లేరు. ఇటు జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులు, ఇటు తెలంగాణలో వస్తున్న మార్పులు, లేదా తెలంగాణ అభివృద్ధి కావాలంటే జాతీయ పార్టీతో ఉన్న భారతీయ జనతా పార్టీపై వెళ్ళాలనే ఆలోచనతోటి ఈరోజు ప్రజలు ఉన్నారని మేము భావించి ఆ దిశగానే ముందుకెళ్తాము. తప్పకుండా ఇటు తెలంగాణ విషయంలోనూ, అటు సీమాంధ్రుల అభివృద్ధి విషయంలోనూ భారతీయ జనతా పార్టీ విజయడంక మోగిస్తుందని చెప్పి మేము భావిస్తాం. ఎక్కడైనా ఏ పార్టీకైనా ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఎక్సర్సైజ్ చేయడము, వడపోత కార్యక్రమము, పొత్తులలో చాలా కొంచెము అనుకున్న సీటు రాకపోవడము, ఆశించిన అభ్యర్థుల టికెట్ రాకపోవడము, ఇవన్నీ కూడా గత వారం 10 రోజులుగా జరుగుతున్నాయి. ఎందుకంటే పార్టీ బలం పెరిగింది, పార్టీ యొక్క విస్తృతి పెరిగింది, నిర్మాణం పెరిగింది, ప్రజలు ఆమోదించిన దశలో ఇలాంటి ఏ పార్టీ నాయకత్వమైనా సహజం తప్పదు. అటు కాంగ్రెస్కైనా ఉంటుంది, టీడీపీకైనా ఉంటుంది, బీజేపీకైనా ఉంటుంది, ఏ పార్టీకైనా రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఇలాంటివి ఉంటాయి. అవి సర్వసాధారణము. మా రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వము, ఇక్కడ విభేదాలు ఉన్న వ్యక్తులతో, విభేదాలు ఉన్న నాయకులతోటి వాళ్ళని సమన్వయపరచడము, వాళ్ళని మళ్ళీ పార్టీ వైపు జెండా పట్టుకునేలాగా చేయడము, వాళ్ళు లేదా వారికి ఏ రకమైన హామీలు ఇవ్వాలో ఆ రకమైన హామీలు ఇచ్చిన తర్వాత మేము ఎన్నికలకు వెళ్తాము. ఇవి సరసన విషయం. ఇంకో 1-2 గంటలు మరి తొలి జాబితాను మేము భారతీయ జనతా పార్టీ విడుదల చేయబోతున్నాం. కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి కరుడుగట్టిన కార్యకర్త, సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి కిషన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా జాతీయ పార్టీ నిర్ణయాన్నో రాష్ట్ర నిర్ణయాన్నో కూడా వ్యతిరేకించే వ్యక్తి కాదు. ఆయన కార్యకర్త కనుక సాధ్యమైనంత వరకు కార్యకర్తల కోసం, నాయకుల కోసము వాళ్ళ బాధలను అందరిలో కూడా జాతీయ పార్టీ నాయకత్వంతో పోరాడాడు. ఖచ్చితంగా ఒంటరిగా పోదామని పోరాడడం జరిగింది. ఒంటరిగా వెళ్తేనే మనకు ఫలితాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే రేపు జాతీయ మొత్తము జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని మనం తొలగించాలంటే, కాంగ్రెస్ పార్టీని కూకటి విల్లతోటి తగ్గించాలంటే మనకు NDAలోకి భాగస్వాములు రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి భావించిన పార్టీ తప్పకుండా భారత తెలుగుదేశం పార్టీతోటి పోవాలనే ఆలోచనతోటి వచ్చింది. ఆయన సాధ్యమంత పోరాటం, ఒంటరి పోరాటం చేశాడు, అందరు ఎట్టి పరిస్థితులు పోవద్దన్నారు. కానీ జాతీయ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, జాతీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వారు చెప్పడంతో అంగీకరించక తప్పలేదు. మళ్ళీ సీట్లు కూడా ఎక్కువ రావాలని పోరాడిన వ్యక్తి కారణం. అటు ఇరు పరీక్షల దృష్ట్యా అంగీకరించారు. 47 సీట్లు ఈరోజు సాధించారంటే అది కిషన్ రెడ్డి గారి వల్లనే, 8 పార్లమెంటు చేసినటువంటి రాష్ట్ర నాయకత్వం అందరూ సమిష్టిగా కొట్లాడడం వల్లనే ఈరోజు వచ్చింది. ఆ మేరకు ఎంతవరకు ఫలితం చేయాలనే దృష్టి ఉంటుంది తప్ప మాకు ఎలాంటి, పార్టీకి జాతీయ నాయకత్వం చెప్పింది కదా, మేము జాతీయ వ్యతిరేకించిన కదా, జాతీయ నేతలతో మేము అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఉంటుంది, మేము కొట్లాడతాం. కానీ అంతిమంగా మళ్ళీ జాతీయ పార్టీ ఏది నిర్ణయిస్తే
పార్టీ ఏది నిర్ణయిస్తే కార్యకర్తగా మేము దాన్ని ఆమోదించాల్సిందే. అది కేవలం భారతీయ జనతా పార్టీనే సాధ్యం. మీడియా కథనాలు అతన్ని ఇష్టానుసారం దుమ్మెత్తి పోస్తున్నారు, వారికి సంబంధించిన దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇవన్నిటి కూడా భయపడో బాధపడే వ్యక్తి కిషన్ రెడ్డి గారు కాదు. ఒక యుద్ధంలో వెళ్ళేటప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటాడు తప్ప వెనుక చూసే పరిస్థితి ఏ కార్యకర్తకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉండదు. కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వము పార్లమెంటు బోర్డు ఆమోదించి పోటీ చేయి అని అంటే పోటీ చేస్తాడు, లేదు పార్టీ కోసం పని చేయమంటే పార్టీ కోసం పనిచేస్తున్నాడు. అందుకు మానసికంగా సిద్ధమై ఉన్నాడు, చాలాసార్లు చెప్పడం జరిగింది. పార్టీ అల్టిమేట్గా ఏదైనా కూడా పార్టీ ఆదేశాలకు ఆయన శిరస వహించి ఉంటాడు. ఈరోజు దేశంలో 30 కోట్ల మంది కొత్త ఓటర్లు, యువకులు, నవయువకులు ఓటు వినియోగించుకోపోతున్నారు. ఈ 30 కోట్ల మంది ప్రజలు, ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. అవినీతికి సంబంధించిన మహిళలకు రక్షణ లేదు, నిర్భయ లాంటి కేసులు అయినాయి, నిరుద్యోగులకు ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు, ఇక్కడ జరగలేదు, కేంద్రంలో జరగలేదు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలంగాణ ఉద్యమం అడ్డం పెట్టుకొని ఒక్క రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేయలేదు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 8 కూడా రిక్రూట్మెంట్ జరగలేదు. టీచర్ల పోస్టులు ఇంతవరకు నియమలేదు. అధిక ధరల విషయం ఇట్లా అనేక అంశాలున్నాయి. ఒక్కటేంది, కాంగ్రెస్ పార్టీ నడిచపడడానికి సర్వ కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నింటినీ కూడా మేము ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పబోతున్నాం.